హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మనం గీత్ లెసన్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వీడియోలో గీత్ లెసన్ గ్రామర్ పార్ట్ అంతా చెప్పబోతున్నాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో సహా. సరేనా పిల్లలు, చూద్దామా. పార్ట్ కే ఆధార్ పర్ వాక్యం కో సహీ క్రమ్ దీజే, అంటే మనకి ఇచ్చిన రైమ్ని లైన్స్ అటు ఇటు మార్చిస్తారు, మనం వరుసగా రాసుకోవాలి. విద్యాకి ఖేతీ కర్నేకో ఉన్ ఆంఖోంకో జ్ఞాన్ మిలేగా పూరా హిందూస్థాన్ మిలేగా దీప్ బుజే హే జిన్ ఆంఖోంకో. ఇవి ఈ వరుసలో ఉన్నాయి, ఇవి రాసుకోండి. మనకి రైమ్ చూసుకుంటే తెలిసిపోతుంది, అక్కడ ఒకసారి చూడండి. తర్వాత వాక్య పడ్కర్ ఉచిత్ శబ్దసే ఖాళీ జగహ భరియే, ఇక్కడ మనం సెంటెన్స్ చదువుకుని రెండిట్లో ఏది కరెక్టో అది రాయాల్సి ఉంటుంది. గీతోంకి ఖేతీ కర్నేకో పూరా హిందూస్థాన్ మిలేగా క్లేష జహా హే ఫూల్ ఖిలేగా ఆంఖోంకో జ్ఞాన్ మిలేగా ఆంఖోంకే దీప్ బుజే హే మోరోన్సా నర్తన్ కరేంగే. వీటన్నింటికీ నేను రైమ్ చెప్పేటప్పుడు మీనింగ్ చెప్పాను కదా పిల్లలు, అందుకని ఇక్కడ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పాటికే ఆధార్ పర్ అధూరే వాక్యోంకో పూరా కీజే, పాఠాన్ని అనుసరించి ఇక్కడ ఏ లైన్స్ అయితే వదిలిపెట్టారో ఆ లైన్స్ మళ్ళీ రైమ్ అని చెప్పినారు. ఇది కూడా రైమ్ చూస్తే ఇవి రాసేసుకోవచ్చు. ఇసి జన్మ మే ఇస్ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా క్లేష జహా హే ఫూల్ ఖిలేగా హమ్కో తుమ్కో త్రాన్ మిలేగా ఫూలోంకి ఖేతీ కర్నేకో పూరా హిందూస్థాన్ మిలేగా దీప్ బుజే హే జిన్ ఆంఖోంకే ఇన్ ఆంఖోంకో జ్ఞాన్ మిలేగా, విద్యాకి ఖేతీ కర్నేకో పూరా హిందూస్థాన్ మిలేగా. పద్యాంశ పడ్కర్ వికల్పోన్ సే ప్రశ్నోంకే సహీ ఉత్తర్ చున్కర్ కోస్టక్ మే లిఖే, కోస్టక్ అంటే బ్రాకెట్ అమ్మా, కోస్టక్ అంటే బ్రాకెట్. వికల్పో అంటే ఇక్కడ మనకి చాయిస్ ఇచ్చారు కదా, మల్టిపుల్ చాయిస్లో ఇచ్చాము, ఆన్సర్ రాయండి అని అర్థం. సంగీ సాతీ ప్యారే ప్యారే ఘర్ సే ఆతే న్యారే న్యారే మాతా పితాకే రాజ్ దులారే విద్యాలయ మే మిల్తే సారే సభీ యహా పర్ పడనే ఆతే ఉత్తమ్ శిక్షక్ ఉన్హే పడాతే. సంఘీ సాథి అని అంటే నాతో కలిసిమెలిసి తిరిగేవాళ్ళు, నాతో సాంగత్యం చేసేవాళ్ళు, అలాగే నా స్నేహితులు, నాకు ప్రియమైన వాళ్ళు, వాళ్ళందరూ ఇంటి దగ్గర నుంచి సిగ్గుపడుతూ స్కూల్కి వస్తారు. స్టార్టింగ్లో సిగ్గు భయం ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో పాటుగా స్కూల్కి వస్తారు. అమ్మా నాన్నలకి పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే రాజకుమారుడు అలాగే రాజకుమారి అంత గారంగా చూసుకుంటారు కదా మనల్ని, అమ్మా నాన్నలకి ప్రియమైన వాళ్ళు. అలాగ వీళ్ళందరూ ఎక్కడికి వస్తారంట, వీళ్ళందరూ కలిసి స్కూల్కి వస్తారంట. స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ చాలా చాలా శిక్షణ తీసుకున్న టీచర్స్, ఉత్తమమైన టీచర్స్ పాఠాలు చెప్తారు అని ఈ రైమ్ మీనింగ్. ఏమా తర్వాత ఇక్కడ చూడండి ఏమిచ్చారో చూద్దాం. సంగీ సాతి కహాసే ఆతే హే, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఘర్సే ఆతే హే. ఏ కిన్కే రాజ్ దులారే హే, వచ్చే పిల్లలు ఎవరికి చాలా విలువైన వాళ్ళు, రాజకుమారులాగా రాజకుమార్తెలాగా ఎవరు వీళ్ళని చూస్తారంటే అమ్మా నాన్న చూస్తారు. మాతా పితాకే ఉన్హే కౌన్ పడాతే హే, ఈ వచ్చిన పిల్లలకి చదువు ఎవరు చెప్తారు, ఉత్తమ శిక్షక్ ఉత్తమమైన టీచర్స్ చదువు చెప్తారు. సంగీ సాతి కేసే హే, వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే ప్యారే ప్యారే ముద్దు ముద్దుగా ఉంటారంట పిల్లలు. తర్వాత ఇస్ కవితాకే కవి కౌన్ హే, కవిత రాసింది ఎవరు, జగదీష్ ఆర్య అని ఆయన కవిత రాశారు. అర్థమైందో పిల్లలు? తర్వాత చూద్దాం పద్యాంశ పడ్కర్ తీన్ ప్రశ్న బనాయే, ఇక్కడ ఉన్న రైమ్ చదివేసి మనం త్రీ క్వశ్చన్స్ తయారు చేయాలి. నీల అంబర్ సాథీ మేరా సాగర్ మేరా
मिथ है ऊंचा पर्वत साहस मेरा मन मेरा नवनीत है उगता सूरज दीपक मेरा చందా మేరా ప్యార్ హే. ఇక్కడ ఒకే ఒక్క క్వశ్చన్ ఇచ్చారు, అంబర్ కేసా హే, ఆకాశం ఎలా ఉంది, అంబర్ నీలా హే. ఇలాగా నేను ఇంకో 3 క్వశ్చన్స్ తయారు చేశాను, రాసుకోండి. పర్వత్ కేసా హే, పర్వత్ కేసా హే, కవివర్ కా మన్ కేసా హే, కిసే చందా ప్యార్ హే. క్వశ్చన్స్ రాసుకోండి. కిసే చందా ప్యార్ హే, ఎవరికి చంద్రుడు అంటే ఇష్టం, పర్వతం ఎలా ఉంది, కవి యొక్క మనసు ఎలాంటిది. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ చూడమ్మా. నీచే దియగే ప్రశ్నం కే ఉత్తర్ దో యా తీన్ వాక్యమే లిఖే. ఇక్కడ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకి 2 లేదా 3 వాక్యాల్లో సమాధానాలు రాయండి. చూద్దామా. గీత్ కవితగా సారాంశ అప్నే శబ్దమే లిఖే. సారాంశం కూడా చూసేద్దాం. కవిత మే కిసే మాన్ మిల్నే కి బాత్ కహీ గయి హే. కవితలోని ఎవరికి మర్యాద ఇవ్వటం గురించి మాట్లాడడం జరిగింది. ఇస్మే కవినే గరీబ్ ఓర్ ఉపేక్షిత్ వర్గ్కో మాన్ మిల్నే కి బాత్ కహీ హే. ఈ కవితలో కవి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అలాగే నిర్లక్ష్యము చేయబడిన వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి గౌరవం ఇవ్వాలని కవి చెప్పారు. అశిక్షాకే కారణ్ వే సమాజ్ ద్వారా దయా ఘృణ ఔర్ ఉపేక్షాక వ్యవహార్ జైల్తే హే. చదువులేని కారణం వల్ల సమాజం వాళ్ళకి దయ చూపించట్లేదు, చీత్కారంతో మాట్లాడుతున్నారు వాళ్ళని, అలాగే నిర్లక్ష్యం చేస్తున్నారు. దేని కారణంగా, చదువు లేని కారణంగా. శిక్ష ఉన్కే జీవన్ మే నయా ఆరంభ కరేగి. అయితే వాళ్ళందరూ చదువుకుంటే వాళ్ళ జీవితం కొత్తగా స్టార్ట్ అవుతుంది అని కవి చెప్పారు. హమే విద్యాకి ఖేతీ క్యూ కర్నీ చాహే. మనం విద్య యొక్క వ్యవసాయం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. కవితామే కవి విద్యాకి ఖేతీ కర్నేకి బాత్ కర్తా హే. కవితలోని కవి మనం విద్య యొక్క వ్యవసాయం చేయాలని చెప్పారు. విద్యాకి ఖేతీసే ఉస్కా తాత్పర్య విద్యాక ప్రచార ఏవం ప్రసార కర్ణా హే. విద్య యొక్క వ్యవసాయం అంటే ఏంటి అంటే, విద్యని అందరికీ అందేలాగా చూడాలి మనం. అలా చూసినప్పుడు ఏమవుతుంది, భారత్కే గావ్ గావ్ ఓర్ గలీ గలీ మే శిక్షాకో బడావా దేగా. అప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్క గ్రామంలోని వీధి వీధుల్లోని చదువు యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఉపేక్షిత్ లోగోం కే జీవన్ కో నయా భవిష్య దేగా. అయితే ఎప్పుడైతే చదువుకుంటారో నిర్లక్ష్యము చేయబడిన వాళ్ళకి మనం కొత్త భవిష్యత్తు కొత్త జీవితం ఇస్తాము అని చెప్తున్నారు. కవికి దృష్టి మే ఫూలోంకి ఖేతీ కర్నే కా ఆశయ క్యా హే. కవిత మే కవి ఫూలోంకి ఖేతీ కర్నేకి బాత్ కర్తా హే. కవితలో కవి పువ్వులతో వ్యవసాయం చేయాలి అని అంటారు, ఎందుకో చూద్దాం. పూల్ ప్రేమక ప్రతీకే, పువ్వులు అనేవి ప్రేమకు గుర్తుగా ఉంటాయి కదా. ఫూలోంకి ఖేతీసే ఉస్కా తాత్పర్య హేకి, పువ్వులు వ్యవసాయం చేయటం వల్ల అనే మాటకి అర్థం తాత్పర్యం ఏంటి అని అంటే, వహ ఇన్కే భాగ్యసే జన జనకో జాగృత కరేగా. మనం ఎదుటి వాళ్ళని ప్రేమించినప్పుడు ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం, ఎదుటి వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాం, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తాం కదా. అలాగే మనం అందరం ప్రేమ కలిగి ఉంటే మనం ఎదుటి వాళ్ళని బాగు చేయాలని కోరుకుంటాం. ఇస్ కారణ్ లోగోమే, ఇలా చేయటం వల్ల జనాల్లోని సద్భావన అంటే మంచి బుద్ధులు తదా భాయిచార్ మేమందరం అన్నదమ్ములు అనే భావన వికసిస్తుంది అని కవి చెప్తున్నారు.
गीत कविता के कवि श्री केदारनाथ अग्रवाल है. कवि पेरु केदारनाथ अग्रवाल ईन पेरु कवि पेरु. वे कहते हैं कि आने चुप्तनारंटे हमारे देश में इसी जन्म में జీవన్ మే మాన సమ్మాన మిల్తా హే. మనకి ఒకే ఒకసారి లైఫ్ వస్తుంది, ఇదే జీవితంలో ఇదే జన్మలో మనకి మర్యాద దొరుకుతుంది. ఇసుసే జీవన్ కి సార్థకత హోతి హే. మనకి ప్రపంచంలో మర్యాద దొరకడం వల్ల మన జీవితం సార్థకం అవుతుంది. యహా దుఃఖ్ నహి ఫూల్ జేసా సుఖ్ మిలుతా హే. ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో మనకి దుఃఖం కాదు, పువ్వుల లాంటి సుఖం కూడా మనకి దొరుకుతుంది. హమ్ సబ్ యహా ఆరామ్ సే జీ సక్తే హే. మనం ఈ భారతదేశంలో ఏ చింతలు లేకుండా విశ్రాంతిగా హ్యాపీగా మన జీవితం లీడ్ చేయొచ్చు అని చెప్పి కవి చెప్తున్నారు. అజ్ఞాన్ సే జో ఆంఖే బుజ్జీ హే. ఎవరి కళ్ళు అయితే అజ్ఞానంతో మూసుకుపోయి ఉంటాయో ఉన్మే జ్ఞాన్ కా దీప్ జలాతే హే. వాళ్ళల్లో జ్ఞానం అనే దీపం మనం అందరం వెలిగిద్దాం. అంటే ఏంటి, అందరూ చదువుకోవాలని కవి చెప్తున్నారు. ముందు వీడియోలో మనం చూసాం కదమ్మా, అక్కడ కవిత మీరు పూర్తిగా వింటే ఇదంతా మీకు అర్థమైపోద్ది ఇంకా వివరంగా. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. యహా మాన్ సమ్మాన్ కే సాత్ సాత్ అప్నీ ప్రతిభా దిఖానే కే లియే భర్పూర్ అవసర్ భీ మిల్తే హే. అయితే మన భారతదేశంలో మనకి గౌరవం మాత్రమే కాదు, మనకి ఏ టాలెంట్ అయితే ఉందో, మనకి ఏ ప్రతిభ అయితే ఉందో, ఆ ప్రతిభను చూపించటానికి పూర్తి అవకాశాలు మన భారతదేశంలో ఉన్నాయి అని అర్థం. తర్వాత చూడండిమా భాషాంశ, భాషకు సంబంధించి చూద్దాం. నీచే దియగే శబ్దంకే పర్యాయవాచి శబ్ద డిబ్బే మేసే చునుకర్ లిఖే. ఇక్కడ పర్యాయవాచి శబ్దాలు బాక్స్లో ఇచ్చారు, ఇక్కడ మనం రాసేయాలి. ఫూల్ అంటే సుమన్ పుష్ప, మాన్ ప్రతిష్ట ఆదర్, క్లేష్ కష్ట దుఃఖ్, ఆంక్ నేత్ర నయన్, నర్తన్ నాచ్ నాట్య. రేఖాంకిత శబ్ద కా విలోమ శబ్ద వాక్య వాక్యమే పహచానక లిఖే. గుణీ లోగోంకి సంగతి సే మాన్ మిలతా హే, అపమాన నహి మాన అపమాన, పూరా అధూరా, ఖిల్నా ముర్జానా, జలానా బుజానా, జ్ఞాన అజ్ఞాన. తర్వాత ఇక్కడ పజిల్ ఇచ్చారు, అక్కడ ఏంటి చూడండి. పాట్ మే ఆయే శబ్దంకో వర్గ పహేలి మే ఢూండ్కర్ లిఖియే. పహేలి అంటే పజిల్, పహేలి అంటే పజిల్. పజిల్లో చూడండి జీవన్, ఫూల్, క్లేష్ ఇక్కడ రాశాను. విజ్ఞాన్ జీవన్ పూల్ క్లేష్ విజ్ఞాన్ హిందుస్థాన్. లాస్ట్కి వచ్చేసే మర ఇన్ శబ్దం కే అర్థ అప్ని మాతృభాష మే లిఖే. ఈ శబ్దాల యొక్క అర్థం మీ మాతృభాషలో రాయండి. మాన్ గౌరవము, మోర్ నెమలి, త్రాణ్ సరైన స్థానము పొజిషన్, నర్తన్ నృత్యము, క్లేష్ కష్టము. వ్యాకరణాంశ హమ్కో తుమ్కో మాన్ మిలేగా, మోర్ నత్తన్ కర్తే హే, జ్ఞాన్ కా దీప్ జలాతే హే, సబ్ అప్ని ప్రతిభా దిఖాతే హే, లడ్కియా నాచతి హే, ఊపర్ దియే గయే వాక్యో మే మిలేగా కర్తే హే జలాతే హే దిఖాతే హే ఓర్ నాచతి హే. జసే శబ్ద కిసి కామ్ కే కర్నే యా హోనే కో బతాతే హే, ఏసే శబ్దం కో క్రియా కహతే హే. క్రియా కే దో ప్రకార్ హే, వే హే అకర్మ క్రియా సకర్మ క్రియా.
किसी काम का करना या होने का पता चले उसे क्रिया कहते हैं। इधर सिंपल का चप्पल सस्ते इला चप्पाली। किसी काम का करना या होने का पता चले उसे क्रिया कहते हैं। ఏదైనా ఒక పని జరుగుతుంది అని చెప్పటానికి ఉపయోగించే పదాన్ని క్రియ అని అంటారు సింపుల్గా. ఇక్కడ చూడండి, అకర్మ క్రియ అంటే ఏంటి, సకర్మ క్రియ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అకర్మ క్రియ ఇస్మే క్రియా కే వ్యవహార్ కా ఫల్ కర్తా పర్ పడతా హై. కర్త అంటే ఎవరు, కర్త ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు. అక్కడ ఏదైతే క్రియ ఉందో దాని ఫలితము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద పడితే దాన్ని అకర్మ క్రియ అంటారు. ఎగ్జాంపుల్ చలన, ఆన, జాన, హసన ఆది. సకర్మ క్రియ ఇస్మే క్రియాకే వ్యవహార్ కా ఫల్ కర్మ పర్ పడతా హే. ఇక్కడ చూడండి, క్రియ యొక్క ఫలితము కర్మ మీద పడితే దాన్ని సకర్మ క్రియ అంటారు. ఉదాహరణ పడిన, లిఖన, ఖానా, పీనా ఆది. ఇక్కడ మీకు ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారు అంటే కేవలం క్రియని అండర్లైన్ చేయండి అని మాత్రమే ఇస్తారు. సీత పాఠశాల జాతి హే, రాకేష్ చిత్ర బనాతా హే, లడికి సేబ్ ఖాతి హే, మోహన్ కుచ్ సోచ్ రహా హే, బచ్చి జూలే మే సోతి హే. ఇందులో క్రియని అండర్లైన్ చేయండి అంటారు, ఇవి మీరు అండర్లైన్ చేస్తే సరిపోద్ది. సింపుల్గా చెప్తాను చూడమ్మా, సకర్మక క్రియ అంటే, సకర్మక క్రియ అంటే ఏంటంటే కర్మ అందులో ఉంటుంది, అందులో ఉంటే దాన్ని సకర్మ క్రియ అంటారు. మీరు ఇంగ్లీష్లో నేర్చుకుంటారు కదమ్మా, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అంటారు కదా, అందులో ఆబ్జెక్ట్ ఉంటే అది సకర్మ క్రియ అవుతుంది. ఎలాగో చూద్దాం చూడండి, రామ్ సేబ్ ఖాతా హే, రాముడు ఏం తింటున్నాడు, యాపిల్ తింటున్నాడు కదా. ఖాతా హే అనేది క్రియ కదా, రామ్ అనేది ఏమవుతుంది, కర్త కదా. అప్పుడు సేబ్ అనేది ఏమవుతుంది అంటే కర్మ అవుతుంది అన్నమాట, అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఉంటే అది సకర్మ క్రియ, ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది లేకపోతే అది అకర్మ క్రియ. కర్మ కర్మని చూస్తున్నాం కదా రా బాబు, ఇక్కడ కర్మ కర్మ ఉంటే అది సకర్మక్, అకర్మ అంటే కర్మ లేకపోతే అది అకర్మ క్రియ అవుతుంది. అర్థమైందా, మళ్ళీ చెప్పనా, రామ్ సేబ్ ఖాతా హే, ధీరజ్నే ఖిలోనా తోడా. ధీరజ్ ఏం చేశాడు, బొమ్మలు విరగొట్టేశాడు. ఏం విరగొట్టాడు, బొమ్మలు. ఏం తిన్నాడు, యాపిల్ తిన్నాడు. తెలుస్తుంది కదమ్మా ఇలా ఉంటే కనుక. తర్వాత రాహుల్నే పానీ పియా, రాహుల్ ఏం చేశాడు, వాటర్ తాగాడు కదా. ఏం తాగాడు, వాటర్ తాగాడు. మనకి ఆన్సర్ దొరుకుతుంది కదా, అలా ఆన్సర్ దొరికినప్పుడు దాన్ని ఏమంటారంటే సకర్మ క్రియ అంటారు. అకర్మ క్రియ అకర్మ అంటే అందులో కర్మ ఉండదు, అంటే అందులో ఆబ్జెక్ట్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, గోడ దౌడుతా హే, గుర్రం పరిగెడుతుంది. ఘోడ దౌడుతా హే, ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, రామ్ సేబ్ ఖాతా హే, ఏం తింటున్నాడు, యాపిల్ తింటున్నాడు. ఇక్కడ చూడండి, గోడ దౌడుతా హే, ఇక్కడ మనకి కర్త ఎవరు, ఘోడ. దౌడుతా హే అనేది క్రియ, మరి కర్మ ఏది, తెలుస్తుందమ్మా. ఘోడ అనేది కర్త, దౌడుతా హే పరిగెడుతుంది అనేది క్రియ కదా. ఇందులోని మరి కర్మ కనిపించట్లేదు కదా, అలా మనకి కర్మ కనిపించకపోతే అది అకర్మ క్రియ అన్నమాట. అలా మీరు సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. చూడండి, హమ్ రాత్ భర్ సోతే హే, మేము రాత్రి అంతా నిద్రపోతాం. తర్వాత చూడండి, నరేష్ లిక్ రహా హే, నరేష్ అనేది కర్త కదా, లిక్ రహా హే అనేది క్రియ, మరి ఇందులో ఆబ్జెక్ట్ ఏది, కర్మ ఏది. ఇలా క్వశ్చన్ చేసుకుంటే మనకి ఆన్సర్ దొరకలేదు అనుకోండి, అది అకర్మ క్రియ. అర్థమైందని అనుకుంటున్నానమ్మా. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. మీరు నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టాలి, నేను మా ఛానల్లో 10th క్లాస్ పిల్లలకి హిందీ లెసన్ నోట్స్లు పెట్టాను. మీ సీనియర్స్కి ఎవరికన్నా ఈ విషయం చెప్పండి. అలాగే ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లెసన్లో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.
మళ్ళీ చెప్తున్నాను, మీరు అందరూ బాగా చదువుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.